శతశాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామాలను మరింత విస్తరించి బయో మండలాలుగా ప్రకటించే విధంగా కోవెల్ ఫౌండేషన్ కృషి చేయాలని విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డి గొందూరు క్లస్టర్లో ప్రకటించిన బయో గ్రామాల్లోని శ్రీవరి కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్ ను ఆమె పరిశీలించారు. డి కొందూరు, కరకపుట్టు, గుర్రం పనుకు గ్రామాల్లోని రైతులు సాగు చేసిన ఐదంచెల విధానంలోని పంటల్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆమె డి గొందూరులో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న రసాయన విధానం ద్వారా రైతులు పంటలను సాగు చేయడం వల్ల ఆహార ఉత్పత్తులు కలుషితం అవడమే కాకుండా భూమి సారవంతం కోల్పోతుందన్నారు. వీటి ప్రభావం వాటిని తింటున్న మానవాళిపై పడడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కావలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి విధానంలో వివిధ రకాలైన పంటలు సాగు చేసే విధంగా ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. మాట్లాడినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇప్పుడు మాట్లాడారు, మీ నాలెడ్జ్ తో పోల్చుకుంటే నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేకపోవటం, అంటే అగ్రికల్చర్ ప్రాక్టికల్ గా వ్యవసాయం మీద అంత నాకు లేకపోయినప్పటికీ చాలా సంతోషం, ఎందుకంటే మీలో కూడా చాలా మంచి అవగాహనతో ఉన్నారు. ఏ విధంగా అయితే వీళ్ళు చెప్తున్నటువంటి, ఎందుకంటే కొన్ని కొన్ని మనకు తెలిసినప్పటికీ చిన్న చిన్న మెలకువలు అవన్నీ కూడా మనం తెలుసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తూ ఆర్థికంగా మీరందరూ కూడా ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి అని ఈ టెక్నాలజీ అన్నింటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇందాక మనము ప్యాడీలో అంటే ఆ కలుపు మొక్కల్ని ఎట్లా అయితే ఇప్పుడు మనం వీడర్స్ ఇచ్చాం, దాన్ని ఎలా చేస్తున్నాము, అండ్ ఒకే ఏరియాలో మనకున్నటువంటి ఒకే ల్యాండ్లోని ఒక పంట మీద ఆధారపడి అది లాభం వస్తే మనందరం హ్యాపీనే. ఒకవేళ ప్రకృతి సహకరించకపోతే ఏమైనా విపత్తు వచ్చినప్పుడు పూర్తిగా రైతు అనేవాడు కూడా నష్టపోయి ఇంకా కుటుంబం పోషణ కూడా ఇబ్బందిగా ఉండే అలాంటి పొజిషన్ రాకూడదని గతంలోనే ఈ కాన్సెప్ట్ని నాకు కృష్ణారావు గారు చెప్పారు. ఎందుకంటే ఒక ఎకరా భూమి ఉన్నప్పుడు రైతుకి కొన్ని రకాలైనటువంటి పంటలు, అంతర పంటలు ఉంటాయి. ఇప్పుడు మనం 5 లేయర్స్ సిస్టమ్ మనం చూసాం విశ్వేశ్వరరావు గారి పొలంలో. సో అలాగా చేసుకున్నట్టయితే ఒక పంట నష్టం జరిగినా అట్లీస్ట్ ఇంకో పంట వల్ల మనకి ఆదాయం అనేది వచ్చి మన ఆర్థికంగా బాగుంటాం అనేది ఒక పద్ధతి. సో ఇది చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా చాలా గర్వపడుతున్న ఒక శాసనసభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అండర్లోని మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంఎస్ స్వామినాథన్ గారి ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకి అంటే విత్తనం దగ్గర నుంచి అండ్ క్రాప్ అంటే మన పంట దిగుబడి చేతికి వచ్చేంత వరకు ఏమేమి కావాలి, ఒక రైతుకి ఎలాంటి అవసరం ఉంటుంది, ముందస్తు పెట్టుబడి కింద ఈరోజు మనకి రైతు భరోసా అనేది ఇస్తూ ఉన్నారు. అలాగే నాణ్యమైన విత్తనాలు ఈరోజు ప్రతి సచివాలయం ఆనుకునే మనకి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు వస్తున్నాయి, ఈరోజు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి, అలాగే రకరకాలుగా అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఈరోజు ప్రతి రైతు బజార్ పక్కన కూడా ఒక జనతా బజార్ అనేది వస్తుంది. అంటే మన ప్రాంతంలో మనం పండించినటువంటి పంటల్ని మనము ఎక్కడికో వెళ్ళి మన పంటల్ని అమ్ముకునే బదులు ఆ జనతా బజార్లోనే మన యొక్క పంటని అమ్ముకొని దాని మీద లాభదాయకంగా ఉండాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక మంచి ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమాలు అంటే రైతులకి ఈరోజు ప్రజెంట్ గవర్నమెంట్లో అన్ని పథకాలతో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ మీద అంటే చదువు మీద, వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద మెయిన్ టార్గెట్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. దాంతో గవర్నమెంట్కి అదనంగా ఈరోజు చాలా కోవెల్ లాంటి ఎన్జిఓస్ కూడా వాళ్ళ యొక్క చేయూతని ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఇస్తూ, ఇందాక ఒక అన్న చెప్పాడు జీమాడుగుల్లోని లాస్ట్ ఇయర్ కాఫీ పార్చ్మెంట్ అనేది 100 రూపీస్కి గవర్నమెంట్ రేటు జీసీసీ మనం కొనుగోలు చేస్తే మీరంతా కూడా 130 రూపీస్కి ఇచ్చి చేసుకున్నారు. సో అది ఎంత మంచి విషయం, రైతుకి